ఈ సర్వీస్ బుక్ ఎంట్రీలో భాగంగా ఈరోజు మనం లీవ్ లెక్చర్ గురించి తెలుసుకుందాం. ఈ లీవ్ లెక్చర్లో ఏమేమి లీవ్స్ ఉంటాయి, ఎలా ఎంటర్ చేయాలి అనేది ముందుగా తెలుసుకుందాం. ఆల్రెడీ మనం పార్ట్ 3, 4, 5లో అవైల్ చేసుకున్నటువంటి అప్పీ లీవ్లు, ఈఎల్స్, తర్వాత సమైక్యంద్ర ఈఎల్స్ ఫర్ టీచర్స్, ఇవన్నీ కూడా అవైల్ చేసుకుంటే 3, 4, 5లో మనం ఒకసారి చేసాం. అంటే మనం అవైల్ చేసుకున్నవి అక్కడ ఎంటర్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఏదైతే ఈఎల్ సరెండరు, ఇక్కడ ఈఎల్ సరెండరు, లీవ్స్ అవైల్డ్, హెచ్పిఎల్, ఇలా మనం ఏవైతే తీసుకున్నామో ఇవన్నీ కూడా ఇక్కడ 3, 4, 5, 6లో ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ చేసాం. అయితే ఇప్పుడు మనం లీవ్ లెక్చర్ ఎలానో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ ముందుగా ఈఎల్ తీసుకుంటాం. ఈ ఈఎల్ అనేది స్టార్టింగ్లో కొద్దిగా తేడాగా ఉండింది. ఇప్పుడు కరెక్ట్గా 6 నెలలకు ఒకసారి ఇలా ఇక్కడ ఇచ్చాడు. జనవరి టు జూన్ పీరియడ్ 01-01 ఇయర్ టు 36 ఇయర్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టార్టింగ్ ఫస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్లో ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఈ డిసెంబర్, అంటే నవంబర్లో జాయిన్ అయితే డిసెంబర్ వరకు వచ్చినటువంటి ఆ 2 నెలల కాలానికి 58 రోజులకు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. చేశాను, 1 అని రావడం జరిగింది. నెక్స్ట్ ఈ ఇయర్ అయిపోయిన తర్వాత 1-1-2011 నుంచి 36-2011 వరకు 3 లీవ్స్ చేయడం జరిగింది. అలాగనే నెక్స్ట్ 1-7 నుంచి చేయడం జరిగింది. నెక్స్ట్ ఏం చేద్దాం, 2012 జనవరి 1 నుంచి 2012 జూన్ 31 వరకు, అంటే ఈ 6 నెలల కాలానికి. ఇక్కడ ఫ్రమ్ డే టు 2 డేట్ నెంబర్ ఆఫ్ డేస్, లీవ్ టైపు, నో ప్రీవియస్ లీవ్ రికార్డెడ్ ఫౌండ్ అని రావటం జరిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఈ డేట్లకు సంబంధించి ఈ పార్ట్ 3, 4, 5, 6లో మనము 3, 4, 5లో ఎస్ఆర్ ఈవెంట్స్లో ఎటువంటి యూజ్ చేయలేదు కాబట్టి, అవైల్ చేసుకోలేదు కాబట్టి ఇక్కడ 0 రావడం జరిగింది. మరి వీటికి సంబంధించి 6 నెలల కాలానికి ఎన్ని రోజులు, 3 రోజులు ఎంటర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ సేవ్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. డూ యూ వాంట్ సబ్మిట్ అంటే ఓకే అని క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే అప్పుడు ఈ 6 నెలల కాలానికి ఉండేటువంటి ఈఎల్స్ ఎంటర్ కావడం జరుగుతుంది. ఇక్కడ కాంపెన్సేటరీ ఈఎల్ ఫర్ వెకేషన్ అని చెప్పి మనం ఇక్కడ డేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే వెకేషన్లో, సమ్మర్ హాలిడేస్లో కానీ, తర్వాత సంక్రాంతి హాలిడేస్లో కానీ, దసరా హాలిడేస్లో కానీ ఏదైనా ట్రైనింగ్ కానీ లేదా ఎలక్షన్ డ్యూటీలు ఇలాంటివి చేసినప్పుడు మనకి ఇచ్చేటువంటి ఈఎల్స్నే ఈ యొక్క కాంపెన్సేటరీ ఈఎల్ ఫర్ వెకేషన్ అంటాం. ఇక్కడ మనం ఈఎల్ సెలెక్ట్ చేసుకొని ఈ డేట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకు ఆ కాలానికి ఎన్ని ఇయర్లు ఇచ్చారని, అదేవిధంగా ఎస్ఆర్లో ఎప్పుడు ఎంట్రీ వేశారు అనేది కూడా మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఆ పేజీలో ఖచ్చితంగా ఎస్ఆర్లో మనకు రాసింటారు కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ ఇవ్వవలసి ఉంటుంది. ఇలా డూ యూ వాంట్ సబ్మిట్ అంటే
ఓకే మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా మొత్తం వెకేషన్ లో ఉన్నటువంటి ఈఎల్స్ అన్ని మనం యాడ్ చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీ లీవ్ డీటెయిల్స్ యాడ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు మళ్ళీ ఈఎల్ లోకి వెళ్తే ఇలా 6 మంత్స్ ఒకసారి మనం యాడ్ చేసుకుంటా వస్తే మనకు ఉండేటువంటి ఈఎల్స్ తర్వాత ఏదైతే మనం పార్ట్ 3, 4, 5 ఎస్ఆర్ ఈవెంట్స్లో ఈఎల్ టేకన్ చేసినామో సరెండర్ లీవ్ ఆ వివరాలు ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా మైనస్ అయ్యేసి ఇక్కడ టోటల్ చూపించడం జరుగుతుంది. ఈ విధంగా మనం అన్ని నెలలకు 6 నెలలు 6 నెలలు ఎంటర్ చేసుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ సేవ్ మీద క్లిక్ ఇచ్చేసి నెక్స్ట్ హెచ్పిఎల్ ఈ హాఫ్ లీవ్ అనేది ఫ్రమ్ డే టు 2 డేట్. యాక్చువల్గా హాఫ్ లీవ్ అనేది మనం డేట్ ఆఫ్ జాయినింగ్ నుంచి టూ డేట్ దగ్గర ఆ సంవత్సర కాలం అంటే నెక్స్ట్ ఇయర్కు ఒక రోజు మనం చేరిన డేట్ కన్నా ముందు ఈ విధంగా ఎంటర్ చేసినప్పుడు అక్కడ లీవ్స్ అర్నుడ్ అనేది 20 రోజులు రావటం జరుగుతుంది. ఒకవేళ మనం ఈ పార్ట్ 3, 4, 5 ఎస్ఆర్ ఈవెంట్స్లో మనం ప్రైవేట్ అఫైర్స్లో ఏదన్నా హెచ్పిఎల్ కానీ మెడికల్ గ్రౌండ్స్లో కానీ ఎంటర్ చేసి ఉంటే మనం తీసుకున్నట్టు అక్కడ ఎంటర్ చేసి ఉంటే అవి ఇక్కడ రిప్లేట్ కావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత సేవ్ మీద క్లిక్ ఇవ్వస్తుంది. అప్పుడు డూ యూ వాంట్ సబ్మిట్ అని అడగడం జరుగుతుంది. ఇలా హాఫ్ లీవ్లు ఎవరీ ఇయర్ మనం అప్డేట్ చేసుకుంటూ రావాలి. ఫ్రమ్ డేట్ 2 డేట్ ఇచ్చుకుంటూ మనం ఈ వివరాలన్నీ ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఆపే లీవ్లు మనం చేరిన తేదీ నుంచి నెక్స్ట్ ఇయర్ ముందు రోజు అంటే సంవత్సర కాలం 365 రోజులు ఎంటర్ చేసుకుంటూ రావాలి. ఇలా ఎంటర్ చేసుకుంటూ వస్తే మనం ఏదైతే 3, 4, 5 పార్ట్లో ఎస్ఆర్ ఈవెంట్స్లో మనం అవైల్డ్ చేసుకున్నటువంటి లీవ్ టేకన్ ఆన్ ప్రైవేట్ అఫైర్స్ అంటే ఇక్కడ ఆ డేట్లన్నీ రావడం జరుగుతుంది. అలా కాకుండా లీవ్ టేకన్ అండ్ మెడికల్ గ్రౌండ్స్ ఏదైతే మనం కమిటెడ్ కింద తీసుకుంటామో అవి తీసుకొని ఉంటే ఈ రోల్లో రావడం జరుగుతుంది. లీవ్ నాట్ డ్యూ అనేది స్పెషల్ కేసెస్. ఈ లీవ్ నాట్ డ్యూ ఏంటంటే మనకు ఆపే లీవ్స్ కానీ లేకుంటే ఎటువంటి ఎలిజిబుల్ అయినటువంటి లీవ్స్ లేనప్పుడు కొన్ని ప్రత్యేక కారణాల వల్ల అలాంటివి జరిగినప్పుడు మెడికల్ సర్టిఫికెట్తో డిడిఓ గారు నెక్స్ట్ మనకు రాబోయేటువంటి సంవత్సరాల కాలంలో వచ్చేటువంటి ఆపే లీవులను బేస్ చేసుకుని ఈ యొక్క లీవ్ నాట్ డ్యూ శాంక్షన్ చేసేటువంటి అధికారం ఉంది. అవి చాలా తక్కువ కేసుల్లోనే ఉత్పన్నం అవుతూ ఉంటాయి. ఇలాంటివి ఎక్కడో రేర్గా ఉంటాయి. ఇలా మనం
ఎంటర్ చేసుకుంటూ ఇయర్ వైజ్ వస్తే ఎక్కడైతే మనం యూటిలైజ్ చేసుకొని ఉంటామో అవి కట్ అయిపోయి బ్యాలెన్స్ చూపించడం జరుగుతుంది. ఇందులో ఇంకోటి ఏంటంటే ఇక్కడ అవైల్ చేసుకోవడం జరిగింది. ఈ ముందు ఇయర్ వరకు మనం 4 సంవత్సరాలు ఒకేసారి ఇచ్చినా కూడా సిస్టమ్ అయితే తీసుకుంటుంది, ఎలాంటి ఎర్రర్స్ రావట్లేదు. తర్వాత ఇక్కడ ఈ 1 ఇయర్కు మళ్ళీ సపరేట్గా చూపించుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏదైతే ఉందో ఈ ఇక్కడ అన్ని సంవత్సరాలు ఒకేసారి చూపించుకున్న ఫ్రమ్ డే టు 2 డే టు సిస్టమ్ అయితే ఎటువంటి ఎర్రర్ చూపించట్లేదు. మనం ఎవరైనా యూటిలైజ్ చేసుకోకుండా ఉంటే హెచ్పిఎల్ ఒకేసారి ఎంటర్ చేసినా కూడా తీసుకుంటూ ఉంది. ప్రస్తుతానికైతే అలా కూడా చేసుకోవచ్చు. సమైకాంధ్ర లీవ్ ఫర్ టీచర్స్ అనేది ఎలా ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ ఫ్రమ్ డేట్ దగ్గర 20/10/2013 2 డేట్ దగ్గర 23/3/2014 ఈ డేట్లో మనం ఎన్నైతే ఎలిజిబుల్ వచ్చింటాయో మ్యాక్సిమం 17 శాంక్షన్ చేసింది. అదేవిధంగా మనకు ఈ ఎస్ఆర్లో ఎంట్రీ చేసినటువంటి డేట్ను మనం ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. అయితే అందరికీ 17 వస్తాయంటే రావు, వారికి వచ్చినటువంటి ఎన్ని రోజులైతే పాఠశాలకు హాజరైంటారో దాని ఆధారంగా మనకు ఈ సమైకేంద్ర లీవ్స్ అనేది రావటం జరుగుతుంది. ఇలా సమైకేంద్ర లీవ్స్ అని ఎంటర్ చేసి సేవ్ మీద క్లిక్ ఇచ్చి సేవ్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించి మనం ఒకవేళ ఈ 3, 4, 5లో వాడుకొని ఉంటే అవి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది. ఇందులో నుంచి మనకు డిడెక్ట్ కావడం చూపించడం కూడా జరుగుతుంది. నెక్స్ట్ చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్. ఈ చైల్డ్ కేర్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్ అనేది ఎంట్రీ చేసేటప్పుడు వర్కింగ్ పీరియడ్ అంటే ఫ్రమ్ డేట్ అంటే మనకు జీవో నెంబర్ 132 ద్వారా మనకు ఈ సిసిఎల్ చైల్డ్ కేర్ ఫర్ లీవ్స్ ఫర్ ఫీమేల్ అనేది 60 రోజులు చేయడం జరిగింది. ఇది 6 జూలై 2016 నుంచి వచ్చింది కాబట్టి అంతకన్నా ముందు జాబ్లో చేరిన వాళ్ళకు కూడా 6 రోజుల నుంచి మాత్రమే అర్హులు. కాబట్టి 6/7/2016 నుంచి మాత్రమే ఆ జీవో అప్లికబుల్ అయింది కాబట్టి ఆ రోజు నుంచి మనం తీసుకుంటాం. ముందు తీసుకున్నా నో ప్రాబ్లం. నెక్స్ట్ 2 డేట్ అంటే మనం ఏ రోజైతే ఇది ఫైనల్ సబ్మిట్ చేస్తున్నామో ఆ డేట్ వరకు ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ నెంబర్ ఆఫ్ సిసిఎల్ శాంక్షన్ అంటే 60. నెక్స్ట్ ఈ యొక్క సిసిఎల్ ఎప్పుడు ఎంట్రీ చేసినారు ఎస్ఆర్లు అనేటువంటి ఆ డేటు వేయవలసి ఉంటుంది, వేసేసి సేవ్ చేయవలసి ఉంటుంది. ఇలా ఈ చైల్డ్ కేర్ లీవ్ ఫర్ ఫీమేల్ ఎంప్లాయీస్ అనేది సరిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ లీవ్ లెక్చర్లో ఏవైనా డౌట్లుంటే కామెంట్ రూపంలో మీ అమూల్యమైనటువంటి సలహాలు తెలియజేయగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.